పదే పదే చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తున్నాడు, ఈ రాష్ట్రానికి సంబంధించి అప్పులు 10 లక్షలు, మేము అడుగుతున్నాం 10 లక్షలు అప్పులు అంటున్నావు, ఆ 10 లక్షల అప్పులు రుజువు చేయి. మొదట ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లు అప్పు అన్నావు, 14 లక్షల కోట్లు అప్పు ఉంది, 14 లక్షల కోట్లు అప్పున్నా నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కానీ, నేను పెంచినటువంటి పెన్షన్లు కానీ, నేను ఇచ్చినటువంటి హామీలు అన్నింటిని కూడా సంపద సృష్టించి ఆ సంపదను మీకు పంచిపెడతాను అన్నావు. తీరా లెక్కలెంతో చెప్పబోయా అంటే 10 లక్షల కోట్లని గవర్నర్ ప్రసంగంలో చెప్పించావు. బడ్జెట్ పెడితే నీ బండారం బయటపడుతుంది, నీ అబద్ధాలన్నీ బట్టబయలు అవుతాయని, ఆ బడ్జెట్ పెట్టడానికి ఈరోజు కేవలం 7,40,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, 8 లక్షల కోట్ల లోపల ఉంది అప్పు అంతా కలిపి, కాబట్టి నీ బండారం బయటపడిపోతుంది, కాబట్టి నువ్వు ఓటన్ అకౌంట్ బడ్జెట్ పెట్టుకొని మామా అనిపించి వెళ్ళిపోయావు. బడ్జెట్ పెట్టలేకపోయావంటేనే నువ్వు మాట్లాడినటువంటి అబద్ధాలని చెప్పి ఆ అబద్ధాలు పదే పదే వల్లి వేసేటువంటి పరిస్థితుల్లో గవర్నర్ ప్రసంగంలో మాట్లాడావు, ఈరోజు కూడా 10 లక్షల కోట్లు అని చెప్పి మాట్లాడావు. అంటే ఏదో ఒక విధంగా అప్పు ఉందని చెప్పి బూచిని చూపించి నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎగ్గొట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు. లేకపోతే నీ నోటితో నువ్వే చెప్పి 14 లక్షల కోట్ల అప్పు ఉంది, అయినా సరే ఇవన్నీ నేను అమలు చేస్తానని చెప్పినటువంటి వాడివి, ఈరోజు నీ నోటుకుండా 4 లక్షల కోట్ల అప్పు తక్కువ 10 లక్షల కోట్లు అని చెబుతూ, ఆ 10 లక్షల కోట్లకు సంబంధించి నేను అమలు చేయలేకపోతున్నాను, అప్పులు ఎక్కువయ్యాయి అని చెప్పి మాట్లాడడం అంటేనే ఒక ముఖ్యమంత్రిగా సిగ్గు చేయటం అనేటువంటి విషయమా కాదా అనేటువంటిది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు సుపరిపాలన గురించి మాట్లాడాడు, విధ్వంసాలు సృష్టించడం, ప్రజల నడివిడ్డులు నరికివేయడం, ఇవన్నీ సుపరిపాలన అనుకుంటున్నాడేమో తెలియదు చంద్రబాబు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే సుపరిపాలనకు అర్థం తెలుసా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. అటువంటి దానికి అర్థం తెలుసా చంద్రబాబు నాయుడికి సుపరిపాలన అంటే ఏంటి? సుపరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందించింది సుపరిపాలన, సచివాలయాలు తీసుకురావడం సుపరిపాలన కాదా, వాలంటీర్ వ్యవస్థను తీసుకురావడం సుపరిపాలన కాదా, రేషన్ సరుకులు లాంటివి పాపం పేదవాడు ఇంటికే పంపించాలనేటువంటి ఆలోచన చేసినటువంటిది సుపరిపాలన కాదా? వీటన్నిటిని పక్కన పెట్టి ప్రజల మీద దాడి చేయడం, ప్రజలను దోపిడీ చేయడం, ప్రజల మీద రకరకాలైనటువంటి హింసలు, రకరకాలైనటువంటి నానాయాతను గురి చేయడం, ఎవరన్నా నోరెత్తి మాట్లాడితే ఎమర్జెన్సీ సమయంలో చూసినట్టుగా ఈరోజు వాళ్ళ మీద అన్ని రకాలైనటువంటి పోలీసులను ప్రయోగించి వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఇది సుపరిపాలన అని చంద్రబాబు అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి మరొకటి లేదు. ఈరోజు నేను చెప్తున్నా, స్టాక్ యార్డ్స్లో ఇసుకకు సంబంధించి 40 లక్షల టన్నుల ఇసుక ఉంటే ఆ 40 లక్షల టన్నుల ఇసుక ఉచితంగా కొట్టకపోయారు మీ వాళ్ళు. నువ్వు ఉచిత ఇసుక అంటే ప్రజలకు ఉచిత ఇసుక అనుకున్నావు, కాదు, మీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ఉచితంగా కొట్టకపోయారు ఇసుక 40 లక్షల టన్నులు. హాంఫట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనాలు తేరుకునే లోపలే రేయిం బగుళ్ళు యార్డ్స్లో ఉండేటువంటి ఇసుక తరలి వెళ్ళిపోయింది. దాని మీద విచారణ జరిపించు ధైర్యం అంటే ఈరోజు దాని మీద విచారణ చేస్తాం. అవినీతి అనేటువంటి దాన్ని అసెంబ్లీలో ఎక్కడెక్కడో బ్రహ్మాండంగా గంభీరమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఈ రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఎంత ఇసుక అయితే ఇసుక యార్డ్స్లో ఉండిందో దాన్ని ఏ విధంగా తరలించకపోయారనేటువంటి దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సినటువంటిది. అందుకే ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, ఇసుక గతంలో కన్నా ఎక్కువైంది, ఇసుక రేట్లు పెరిగాయి అని మాట్లాడుతున్నారు. మీరు మాత్రం ఈరోజు ఉచితంగా ఇసుక అని అన్నారు. గతంలో 750 కోట్ల పైచులకు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ప్రజలకు సరసమైనటువంటి ధరలకు ఇసుక వస్తే ఇసుక ఈరోజు ఉచితం అని చెప్పి ఆ ఉచిత ఇసుక అనేటువంటిది ప్రజలకి అత్యంత ఖరీదుగా మారిపోయింది, ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది. ఈ డబ్బు ఎక్కడికి వెళుతుంది అంటే తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ జోబిల్లులకు వెళ్తుంది తప్ప ప్రజలకు ఏమాత్రం కూడా లబ్ధి చేకూరినటువంటి పరిస్థితులు లేవు. నువ్వు చెప్పావు రాగానే హామీలకు సంబంధించి సంతకాలు చేస్తానని చెప్పి చెప్పావు, సంతకాలు చేసావు. ఒకటి పెన్షన్ల గురించి చెప్పావు, పెన్షన్ల గురించి సంతకం చేసావు. పెన్షన్ల మీద నువ్వు సంతకం చేస్తే ప్రతి నెలా పెన్షన్లు తగ్గిపోతున్నాయే నువ్వు వచ్చినప్పటి నుంచి. పాపం పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు ఈ నెల నాకు వస్తుందో లేదో అని బిక్కుబిక్కుతో ఉంటున్నారే, ఏ నెలలో ఎవరికి ఎగ్గొడతారో తెలియదే, మీ నాయకులు ఎవరికి ఎగ్గొట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడతారో అర్థం కాదే, గతంలో ఆ విధంగా లేదే. పారదర్శకంగా నేరుగా సచివాలయంలో వాలంటీర్ల ద్వారా నమోదు చేస్తే పెన్షన్లు ఇచ్చారే సంవత్సరానికి 2 సార్లు, ఆ పరిస్థితి ఈరోజు లేదే. ఈరోజు పెన్షన్ తీసుకునేవాడు ఈ నెల నా పెన్షన్లో నా పేరు ఉందా లేదా అని వెతుక్కోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడిందే, అదే నువ్వు పెట్టినటువంటి మొట్టమొదటి సంతకానికి ఉన్నటువంటి విలువ, నీ పరిపాలన నీ సుపరిపాలనలో నువ్వు చూపిస్తున్నటువంటి చొరవ. రెండవది మెగా డిఎస్సి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులతో కలిపి 16,000 పోస్టులు,
అది కాస్త వాయిదా, అంటే రెండో సంతకం పెట్టి దానికి వాయిదా, దాని మీద ఏమీ క్లారిటీ లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు. ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం రీసర్వే చేయాలి, రీసర్వే చేసినటువంటి వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం గ్రామాలకంటే ఆ ప్రభుత్వాలకంటే ఆ రాష్ట్రాలకంటే. ఈరోజు ఏదో ఒక విధంగా దాని పేరు మార్చి మరలా అదే రకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి రీసర్వే చేయించడానికి నువ్వు సిద్ధపడుతున్నావు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు అమలే కానటువంటి యాక్ట్ని రద్దు చేసినట్టుగా సృష్టించినటువంటి వాడి నువ్వు. దానితోపాటు అన్నా క్యాంటీన్ మీద తొలి సంతకం పెట్టావు. ఈరోజు అన్నా క్యాంటీన్ల పరిస్థితి, అన్నా క్యాంటీన్ల గురించి ఏం మాట్లాడుకోవాలి మనం, అన్నా క్యాంటీన్లు అంటే ఏంటి? ఈరోజు నువ్వేమో అన్నా క్యాంటీన్లు పెద్ద పెద్ద ఫోటోలు నీవి, విరాళాలు ప్రజలవా, ప్రజల విరాళాలతో అన్నా క్యాంటీన్ నడుపుతానని చెప్పి మాట్లాడతావా? ఎవరు ఏ శుభకార్యాలైనా సరే, మీ పెళ్ళిళ్ళైనా సరే, లేదు మీకు సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకలైనా సరే, ఏదన్నా దినాలైనా సరే, ఏది జరిగినా సరే మీ కుటుంబాల్లో ఆ రోజు అన్నా క్యాంటీన్ దగ్గర భోజనం పెట్టండి. ఈ అన్నా క్యాంటీన్ అన్నీ కూడా విరాళాలతో నడుపుతాను, కాబట్టి ఇదిగో మేము కొంత విరాళం ఇస్తున్నాం, వాళ్ళకి అంత విరాళాలు ఇస్తున్నారంటే పథకాలు ఎగ్గొట్టి పేదవాడికి నేను అన్నా క్యాంటీన్లో కాస్త పప్పన్నం పెడతానని చెప్పిన వాడిని ఊరించి అవి కూడా ఇదో ప్రభుత్వ సొత్తు కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి విరాళాలు, ఫోటో మాత్రం నాది అంటే డబ్బులు మాత్రం విరాళాలు ఇచ్చేటువంటి ప్రజలది, క్రెడిట్ మాత్రం చంద్రబాబు నాయుడు. ఎంత గొప్పగా ఉందో చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాతంత్ర దినోత్సవం రోజు మనం కూడా చూసాం, చాలామంది మంత్రులు ప్రకటించారు ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు ప్రయాణం. చాలామందికి తెలిసి ఉంటుంది పాపం ప్రజలకి, ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం. పాపం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కొంతమంది అయితే పెద్ద పెద్ద గ్రాఫిక్ ప్లేట్లు కూడా రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అని. కొంతమంది అయితే 15వ తేదీ నుంచి ఉచిత బస్సుతో పాటు తల్లికి వందనం అన్నారు. కొంతమంది అయితే 15వ తేదీ నుంచి ఉచిత బస్సు, తల్లికి వందనం, ఫ్రీ సిలిండర్లు, మూడు పథకాలు ఒకటే రోజు అమలు అన్నారు. చాలామంది మాత్రం ఉచిత బస్సు ప్రయాణం 15వ తేదీ అన్నారు. కొంతమంది మంత్రులు కూడా చెప్పారు, తెల్లవారు చూసాం ఆ మంత్రులు నువ్వు చివాట్లు పెట్టావు, మీరెవరు అసలు ప్రకటించడానికి అని చెప్పి చెప్పినానని. ఈరోజు ఆగస్టు 15 వచ్చింది, పాపం చాలామంది బస్సు ప్రయాణాలని నీకోసం మహిళలు వాయిదా వేసుకున్నారు. 15వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు కట్టాలి కాబట్టి ఒక రెండు మూడు రోజులు ఆలస్యమైనా పర్వాలేదని చెప్పి 15వ తేదీ వచ్చింది, ఉచిత బస్సు రాలేదే. తేదీ వచ్చింది కానీ బస్సు రాలేదే. నీ మీద నమ్మకం, పాపం ఎంతమంది ఎన్ని యాడ్లు ఇచ్చారు, ఎంతమంది ఎన్ని గ్రాఫిక్ ప్లేట్లో సోషల్ మీడియా ఓపెన్ చేసే సార్ వచ్చేసింది ఉచిత బస్సు 15వ తేదీ నుంచే. తేదీ 15వ తేదీ వచ్చింది, బస్సు రాలేదే. ఆ బస్సు ఎక్కడికి పోయినట్టు, గ్యాస్ సిలిండర్లు ఏమైపోయినట్టు, నువ్వు చెప్పినటువంటి మహిళలకు చెప్పినటువంటి 1500 రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి అది ఎట్టపోయింది? అసలు గుర్తుందా సూపర్ 6లో ఎన్ని ఉన్నాయని చెప్పి చెప్పానని? సిగ్గు లేకుండా తల్లికి వందనం 20,000 రూపాయలు 15,000 రూపాయలు ప్రతిబిడ్డకి ఇస్తానని చెప్పి ఈరోజు తల్లికి వందనం శకటం మాతరం ప్రదర్శించారు. ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమం అమలు కాదా? ఆగస్టు 15వ తేదీ తల్లికి వందనం కార్యక్రమాన్ని గురించి ఏమి మాట్లాడకపోయినా తల్లికి వందనానికి సంబంధించి అమలు కానటువంటి పథకానికి సంబంధించినటువంటి శకటాన్ని ప్రదర్శించినటువంటి గొప్ప అనుభవజ్ఞుడు, పరిపాలనా దక్షుడు ఎవడన్నాడంటే అది మాత్రం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పాలి. ఎందుకంటే అసలు పథకమే లేదు, దాని ఊసే లేదు, కానీ దాని శకటం మాత్రం ఈరోజు తల్లికి వందనం శకటాన్ని మాత్రం ప్రదర్శించారు. రైతులకు 20,000 అన్నాడు. మేమనేది ఆ రైతులకు 20,000 ఈ అమ్మఒడి అనేటువంటి కార్యక్రమం నువ్వు చెప్పిన తల్లికి వందనం పేరు మారినా ఇవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినాయి. ఏదో సామెత ఉంది, కొండనాలికి ముందేస్తే ఉండనాలికి ఊడిపోయిందని. ఈరోజు తమర హయాంలో జరిగినటువంటిది ఏంటంటే ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఆగిపోయాయి. తమరు చెప్పి ఇస్తానన్న కార్యక్రమాలు పక్కన పెడితే, ఆ కార్యక్రమాల సంగతి పక్కన పెడితే గతంలో ఏదైతే కార్యక్రమాలు ఇచ్చారో కొనసాగాలనో ఆ కార్యక్రమాలు కొనసాగకుండా రద్దు అయిపోయాయి. కాబట్టి గతంలో అమ్మఒడి నువ్వు చెప్పిన తల్లికి వందనం 15,000 రూపాయలు ఇచ్చారు, వాస్తవానికి ఇచ్చి ఉండాలి ఇప్పటికే, అది లేదు. రైతులకు సంబంధించినటువంటి ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, స్టార్టింగ్కి ముందే ఇవ్వాలి, అది లేదు. కాబట్టి ఉన్న పథకాలకు మంగళం పాడే, కొత్త పథకాలకు సంబంధించినటువంటి నాంది పలకకుండా. ఈరోజు పరిస్థితి విధంగా ఉంది, మరలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన సుగాలి ప్రీతి కేసును గురించి మాట్లాడారు. సుగాలి ప్రీతి కేసు ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, ఎవరి పరిపాలనలో జరిగింది, 2017లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే మీరు ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవాలా ఈ ప్రభుత్వం మీద అనేటువంటి తప్ప మీకు స్పష్టత ఉందా? మైనర్ బాలిక మీద హత్య జరిగిందని, మైనర్ బాలిక మీద కర్నూలు జిల్లా మచ్చుమర్రిలో ఎప్పుడు జరిగింది, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిందా, అంతకుముందు జరిగిందా? ప్రీతి సుగాలి కేసు 2017లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే 2019 దాకా అధికారంలో ఉన్నది. కాబట్టి ఈ విధంగా జరిగిపోతున్నాయి అన్యాయాలని చెప్పి మాట్లాడితే మీ ప్రభుత్వాన్ని గురించి మీరు విమర్శించుకోవాలంటే విమర్శించుకోండి. మీరు విమర్శిస్తున్నది మాత్రం మీ ప్రభుత్వాన్ని, పేరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి పేరు.